ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలతో పాటు మరో 100 పార్టీలు కలిసి పోటీ చేసిన 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని జగన్ మోహన్ రెడ్డి ప్రబంధనంతో ప్రతిపక్ష పార్టీలన్నీ కొట్టుకుపోతాయని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో సుమారు 150 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన రెండు సచివాలయాల భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా मुख्य अतिथि దొరబాబు हाजर मुझे దొరబాబు रिबन कटे सचिवालय प्रारंभ శిలాఫలకాలను का ఆవిష్కరించారు ग्राम सर्पंच కొత్తులూర్ సునీత उप सर्पंच కరి దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో దొరబాబును ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు దొరబాబు శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజల సమస్యలను దొరబాబు అడిగి తెలుసుకున్నారు. దొరబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు, తుమ్మల బాబు, నడిగట్ల చింతలరావు, జవాది నాయుడు, ముమ్మడి శేఖర్, బజ్జా దొరబాబు, జవాది వాడపల్లి, సిగటాపు శివ, వెన్న రాంబాబు, బసవకొండబాబు, రావు మహిదర్, కంద చక్రబాయి, పేనేడి వెంకటరావు, బండి సుబ్బులు, అచ్చల రంగనాయకులు, కుక్కల విజయ్, సబ్బవరపు శివ, ఉమ్మడి వెంకటేష్, దుగ్గాల అంబాజీ, ఇందని చిన్న, సిద్ధారపు సూర్యకాంతం, కొడకలపూడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఈ రాష్ట్రంలో 5 ఇల్లు కూడా కట్టలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రండి, మా నియోజకవర్గం రండి. మా నియోజకవర్గంలో 13500 మందికి ఫస్ట్ పేజీలో ఇళ్ల లోన్లు ఇవ్వడం, కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మీకు కళ్ళకు కనపడవా? మీ నాయకులకు కానీ, మీ కార్యకర్తలకు కానీ, మీ యొక్క ఎల్లో మీడియాకు కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారేమో లూటీ చేసి డబ్బులు కాజేసాడని తేటతల్లమైన పరిస్థితుల్లో జైలు పాలైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనకి మద్దతు చెప్పారు. మద్దతు ఇచ్చి ఆయన జైలుకి వెళ్ళి 45 రోజుల ముందు ఇచ్చాడు మాట, నేను మద్దతు ఇస్తున్నానని. ఈ రోజుకి పత్తా లేకుండా పోయాడు. మొన్న ఒక రోజు మీటింగ్ పెట్టాడు. వీరు ఎంతసేపు మేము యాంటీ ఓటుని పోనియ్యం అని చెప్తూ ఉన్నారు. మేమందరం కలిసి జగన్ ఓడిస్తాం అంటే జగన్ బలమైన వ్యక్తిగా ఒప్పుకుంటున్నారు కదా. జగన్ ఎంత బలమైన వ్యక్తో వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తా ఉన్నారు. మీరు కాదు కదా, ఇంకో 100 పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే సత్తా ఎవరికి లేదు. ఆయన ప్రజల్లో ఉన్నాడు. ప్రజల కష్టాలు తీర్చే ముఖ్యమంత్రిగా, ప్రజల సమస్యలు తీర్చే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరెవ్వరు కూడా మీకు అధికారం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారని చేశాడు, 40 సంవత్సరాలు సీనియారిటీ అని చెప్తాడు. ఇన్ని చేసి ఏది ఒక పథకం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక పథకం పెట్టాను, ఆ పథకం ద్వారా సామాన్యుడు లబ్ధి చేకూర్చానని చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఈరోజున తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, అవి చెప్పరు. ఎంతసేపు ఈ రాష్ట్ర ప్రజానీకాన్నందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేయట్లేదు, డబ్బులన్నీ ప్రజలకు పంచేస్తున్నాడు అని చెప్తా ఉన్నారు. ఇదో మరి ఉక్రెయిన్ అయిపోతుంది ఇలా చెప్తా ఉన్నారు. మీరు పెట్టిన మేనిఫెస్టోలు చూద్దాం, మీరు ఏ రకంగా పాలన, మీరు ఎలక్షన్లోకి పోటీ చేద్దామని మేము త్రికర్ణ శుద్ధిగా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే పథకాలను చేస్తున్నామో ఆ పథకాలన్నీ కూడా మేము కొనసాగిస్తామని ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. రేపు ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాం. ఈ పథకాలని మేము ఆపేస్తాం, మేము చేయనివని చెప్పేసి మీరు ఎలక్షన్ రమ్మని మేము కోరుతా ఉన్నాం.